ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసిన గాయాల ఫోటోలపై నటి మంచు లక్ష్మి వివరణ ఇచ్చారు. తనకెలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. విషయం ఏంటంటే, లక్ష్మి ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వీటిల్లో ఆమె చేతికి, మోకాలికి గాయాలు కనిపించాయి. దాంతో ఆమె అభిమానులు, నెటిజన్లు లక్ష్మికి ఏమైందోనని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టారు. ఆ ఫోటోలు సినిమా చిత్రీకరణకు సంబంధించినవని, నాకెలాంటి ప్రమాదం జరగలేదని, నాపై ఇంత అభిమానం చూపిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె మలయాళీ నటుడు మోహన్లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మంచువారమ్మాయి లక్ష్మి ఎన్ని విమర్శలు ఎదురైనా ఆమె అనుకున్న దాన్ని అనుకున్నట్లు ఆచరిస్తూ ముందుకెళ్తోంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీగా గడిపేస్తూనే ఉంటుంది. కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం మోహన్ లాల్తో కలిసి ఓ మలయాళ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేతివేళ్లకి, మోకాలికి గాయాలైన వీడియోను పోస్ట్ చేసింది. లక్ష్మి చేతి వేళ్లపై గాయాలను చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందని, అందుకే గాయాలయ్యాయని అనుకున్నారు. కొందరైతే లక్ష్మికి ఏదో ప్రమాదం జరిగిందని స్వయంగా ఆమెనే ప్రశ్నించారు. దీంతో స్పందించిన మంచు లక్ష్మి అసలు విషయాన్ని వెల్లడించింది. ఆ గాయాలు ప్రమాదం వలన జరిగింది కాదని, సినిమా కోసం కేవలం మేకప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. మలయాళం సినిమా షూటింగ్లో భాగంగా ఓ సీన్ కోసం చేసుకున్న మేకప్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. తనపై చూపిస్తున్న ప్రేమకు సంతోషం వ్యక్తం చేసిన లక్ష్మి, అది నిజంగా జరిగిన యాక్సిడెంట్ కాదని, కేవలం ఓ షూటింగ్లో భాగంగా తీసిన స్టిల్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. షూటింగ్ కోసం చేసుకున్న మేకప్ అయినప్పుడు అవి నిజమైన గాయాల్లాగా పోస్ట్ చేసి నొప్పి నటించడం ఎందుకని కొందరు విమర్శలు చేస్తున్నారు. సానుభూతి కోసం ఇలా ఫేక్ వీడియోలు పెట్టడం ఎందుకని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.